జనవరి 1 నుంచి మీ వాట్సాప్ పని చేస్తుందా? కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలంటే మరింత భారం అవుతుందా? న్యూ ఇయర్ లో మీ కారు టోల్ గేట్ దాటి వెళ్ళాలంటే ఏం కావాలి? వ్యాపారులు జిఎస్టి ఎన్నిసార్లు కట్టాలి? ఇలాంటి అనేక మార్పులు కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి అమలు కాబోతున్నాయి. ఈ మార్పులు ఎలా వస్తాయి, ఎందుకు వస్తున్నాయి, వాటి ప్రభావం ఎంత? లెట్స్ వాచ్. కరోనా దెబ్బకు 2020 అత్యంత భయానకంగా గడిచింది. మొత్తానికి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే న్యూ ఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు హైవేలపై దూసుకుపోయాం, టోల్గేట్ దగ్గర క్యాష్ కట్టేసి వెళ్లిపోయేవాళ్లం. కానీ ఇక ముందు అలాంటి అవకాశం లేదు. టోల్గేట్ దగ్గర డబ్బులిస్తే తీసుకోరు, నో క్యాష్. అలాగని కార్డు పేమెంట్కు కూడా అవకాశం లేదు. టోల్ ప్లాజా గేటు తెరుచుకోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి, అదే ఫాస్టాగ్. ఫాస్టాగ్ అంటే ఏమీ లేదండి, కారు రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసి ఆ వివరాలకు సంబంధించిన స్టిక్కర్ని కారు విండ్ స్క్రీన్పై అతికిస్తారు. దాన్ని టోల్గేట్ దగ్గరకు వెళ్లగానే స్కానర్లు అకౌంట్లో డబ్బుల్ని ఆటోమేటిక్గా తీసుకుంటాయన్నమాట. ఇదంతా క్షణాల్లోనే జరుగుతుంది. సో కారు టోల్గేట్ దగ్గర ఎక్కువసేపు ఆగే పరిస్థితి ఉండదు. భారీ క్యూలకు చెక్ పడుతుంది, ఫ్యూయల్ కూడా ఆదా అవుతుంది. జనవరి 1 తర్వాత అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాల్సిందని కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చేసింది. 2016లోనే ఫాస్టాగ్ వచ్చిన అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు కంపల్సరీగా మారుతోంది. 2021లో మారబోయే మరో అంశం వాట్సాప్కు సంబంధించింది. 2021లో మీ ఫోన్లో వాట్సాప్ పనిచేస్తుందా? అసలు కొత్త ఏడాదికి వాట్సాప్కి సంబంధం ఏంటి అంటున్నారా? అవును, సంబంధం ఉంది. లైట్ తీసుకుంటే మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయకపోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్డేట్లతో వస్తున్న వాట్సాప్ ఏటా కొన్ని డివైస్లకు సపోర్టు నిలిపివేస్తోంది. ఫలితంగా ఆ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించే అవకాశం ఉండదు. లాస్ట్ ఇయర్ ఐఓఎస్ 8.0 కన్నా తక్కువ వర్షన్ కలిగిన యాపిల్ ఐఫోన్లకు, ఆండ్రాయిడ్ 2.3.7 వర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయటం ఆగిపోయింది. వచ్చే జనవరి 1 నుంచి మరికొన్ని ఫోన్లకు వాట్సాప్ సపోర్టు ఆగిపోనుంది. అంటే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదన్నమాట. మరి వాట్సాప్ ఎలాంటి ఫోన్లలో పనిచేయదు, వేటిలో పనిచేస్తుంది? 2021 నుంచి ఐఫోన్లలో వాట్సాప్ను వాడుకోవాలంటే వాటిల్లో ఐఓఎస్ వర్షన్ కనీసం 9.0 లేదా ఆ పైన ఉండాలి. అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఓఎస్ వర్షన్ 4.0.3 ఆ పైన ఉండాలి. ఈ ఫోన్లలోనే వాట్సాప్ పనిచేస్తుంది. అంటే ఐఫోన్ 4, 4S, 5, 5S, 5C, 6, 6S లలో ఈ జనవరి 1 నుంచి వాట్సాప్ పనిచేయదు. అయితే ఐఫోన్ 6S, 6 ప్లస్ మోడల్స్ కు మాత్రం చిన్న వెసులుబాటు ఉంది. ఐఓఎస్ ను అప్గ్రేడ్ చేసుకునే వీలుంది. అప్గ్రేడ్ తర్వాత వాట్సాప్ పనిచేసే వీలుంటుంది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే హెచ్టీసీ డిజైర్, ఎల్జీ ఆప్టిమస్ బ్లాక్, మోటరోలా డ్రాయిడ్ రేజర్, శాంసంగ్ గెలాక్సీ S2 లాంటి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇవే కాదు, ఇంకా పాత తరం ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా వాటిలో 2021 నుంచి వాట్సాప్ పనిచేయదు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు ఆదరణ ఏటా పెరుగుతోంది. ఇప్పటికే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను కూడా ఆర్బీఐ ఎత్తివేసింది. డిజిటల్ పేమెంట్ యాప్లతో పాటు కార్డ్లెస్ పేమెంట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పిన్ ఎంటర్ చేయకుండా 2000 వరకు మాత్రమే లావాదేవీలకు అవకాశం ఉంది. అయితే జనవరి 1 నుంచి ఎలాంటి పిన్ లేకుండానే 5000 వరకు ట్రాన్సాక్షన్లకు అవకాశం రానుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. మీరు చెక్కులతో చెల్లింపులు చేస్తారా? అయితే రూల్స్ మారాయి, గమనించండి. ఇక చెక్కుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లకు కొత్త రూల్స్ వచ్చేశాయి. జనవరి 1 నుంచి చెక్ పేమెంట్ల కోసం పాజిటివ్ పే సిస్టమ్ అమలు కానుంది. ఈ సిస్టమ్ ప్రకారం చెక్ ఇచ్చిన కస్టమర్ వివరాలను బ్యాంక్ మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే చెక్ ఇచ్చినప్పుడు చెక్ నంబర్, చెక్ తేదీతో పాటు ఎవరి పేరున ఇస్తున్నామో వాళ్ల పేరు, అకౌంట్ నంబర్, అమౌంట్ మొదలైన వివరాలతో పాటు చెక్కు రెండు వైపులా ఫోటోలను తీసి బ్యాంకుకు ముందే అందించాలి. ఈ వివరాలతో చెక్కులను పోల్చి చూసి రెండిట్లో వివరాలు ఒకేలా ఉంటేనే బ్యాంకులు ఓకే అంటాయి. 50,000 దాటిన చెక్ చెల్లింపులకు ఇది తప్పనిసరి కానుంది. బ్యాంకు లావాదేవీల్లో మోసాలు ఏటా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ పాజిటివ్ పేను ప్రవేశపెట్టారు. జనవరి నుంచి జీఎస్టీ చెల్లింపు విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు నెలకు 1 చొప్పున ఏడాదికి 12 రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఈ జనవరి 1 నుంచి 3 నెలలకోసారి, అంటే ఏడాదికి 4 రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుంది.
ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 94 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఏడాదికి 5 కోట్ల లోపు అమ్మకాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వస్తాయి. ఇప్పటి వరకు ల్యాండ్ లైన్ నుండి మొబైల్ కు కాల్ చేయాలంటే జస్ట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. కానీ జనవరి 1 నుంచి ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు ఫోన్ చేయాలంటే నంబర్ కు ముందు 0 ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, లేకపోతే నంబర్ కలవదు. అయితే మొబైల్ నుంచి మొబైల్ కు చేయాలన్నా, ఫిక్స్డ్ లైన్ నుంచి ఫిక్స్డ్ లైన్ కు చేయాలన్నా నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కొత్త మార్పు వల్ల 2,539 మిలియన్ల నంబర్ సిరీస్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లిస్టులో చివరిది మరీ ఇంపార్టెంట్. కొత్త సంవత్సరంలో కొత్త కార్లు, 2-వీలర్లు కొనబోతున్నారా? కొత్త మోడల్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి 2-వీలర్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి. ఏటా జనవరిలో కార్ల ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి కోవిడ్ కష్టాలు కూడా తోడై మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మోడల్ను బట్టి రేట్లు పెంచనుంది. ఇండియాలో తమ కార్ల ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ఎంజీ మోటార్స్ ప్రకటించింది. హ్యుండై, హోండా, మహీంద్రా, ఫోర్డ్, ఫోక్స్ వ్యాగన్, నిసాన్ కంపెనీలు కూడా రేట్లు పెంచుతామని ప్రకటించేశాయి. రెనో కార్ల ధరలు 28,000 వరకు పెరగనున్నాయి. కియా, సెల్టోస్, సానెట్ ధరలు కూడా పెరగనున్నాయి. బిఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలు 4% వరకు పెరుగుతాయి. ఇక 2-వీలర్ల ధరలు కూడా ఇదే రేంజ్ లో పెరుగుతాయని తెలుస్తోంది.